మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. టీడీపీ హయాంలోనే పోలవరం ప్రాజెక్టు పురోగతి ఉందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. 2004 నుంచి 2009 వరకు 5% పనులే పూర్తయ్యాయని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 ఏళ్లలో 72% పనులు పూర్తి చేశామని తెలిపారు. వైసీపీ పాలనలో పోలవరం పనులు 4% మాత్రమే పూర్తి అయ్యాయని చంద్రబాబు విమర్శించారు. పోలవరంలో 23 సార్లు క్షేత్రస్థాయి పర్యటనలు చేశామన్న చంద్రబాబు 82 సార్లు వర్చువల్ పరిశీలన చేశామన్నారు. సుమారు 2 కిలోమీటర్ల మేర డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేశామన్నారు. పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ సర్కార్ 11,537 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే వైసీపీ ప్రభుత్వం కేవలం 4,611 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందని చెప్పారు. పోలవరం ఎత్తు 45.72 మీటర్లని టీడీపీ అంటే వైసీపీ 41.15 మీటర్లని అంటోందన్నారు. ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా తాము ఉంచితే వైసీపీ ప్రభుత్వం నిషేధిత ప్రాంతంగా చేసిందని విమర్శించారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.